अंदर की नमस्ते बागारा फ्रेंड्स अंदर फ्रेंड्स नीन रोजू चेसे जाबे दी शाली एंता ने चुना वाटी मे तो षेर चुस्कना नेन चेसे जॉब वे टेलीकॉलिंग ऑफिस अंडी टेलीकॉलिंग ऑफिस कंपनी वे बजाज वाली बजाज वाली नाकुचिंदे लोन रिकवरी डिपार्टमेंट ना डिपार्टमेंट लोन रिकवरी अंटे फ्रिज्जुलु फोन्स इला वाशिंग मिशन्स अभी टीवीलु अभी उंटाई कदंडी अभी लोन रिकवरी चेसेदंडी नाकु फस्ट नेनु जॉइन अयिनप्पुडु 10,000 इच्चेवाळ्ळु तर्वात वच्चि इप्पुडु ओकटिन्नर संवत्सरं पैन अयिपोयिंदि इप्पुडैते 15,000 इस्तारु दानिकि इन्सेंटिव कूडा इस्तारु इन्सेंटिव अंटे मनं अचीव अय्येदानि बट्टि उंटुंदंडि इन्सेंटिव अयिते నాకు ఒక్కొక్క నెల 1000 వస్తుంది ఒక్కొక్క నెల 500 వస్తుంది ఒక నెల అసలు ఏమీ రాదు ఒక్కొక్క నెల 2000 వస్తుంది ఒక అసలు ఇలా ఉంటుంది నాకు అంటే అచీవ్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది ఒక్కొక్క నెల అవగలదో ఒక్కొక్క నెల అవ్వలేమండి ఒక్కొక్కసారి ఇస్తారు కొంచెం లేట్ గా ఇస్తారు ఇన్సెంటివ్ కూడా నాకు సాలరీ వచ్చి 15000 నా 15000 10000 నుంచి జాయిన్ అయ్యే నేను 1.5 సంవత్సరంగా 15000 వచ్చింది ఆరు నెలలకు ఒకసారి 1000 2000 అనేది మారుస్తారు నేను కంపెనీలో అయితే ఇప్పటికి అదే వర్క్ అదే బజాజ్ లో కంపెనీలో వర్క్ చేస్తనేది నేను ఇంకా నా జాబ్ విషయాలు అయితే ఇదే నాకు క్వాలిఫికేషన్ అయితే పెద్దగా ఏమీ లేదండి జీరోనే చెప్పాలి నాకు 3 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు 4 రోజులు ట్రైనింగ్ లో నేను కొంచెం నేర్చుకున్నాను సిస్టం వర్క్ గాని సిస్టం గురించి గాని నాకేం తెలియదు వాళ్ళు 3 రోజుల తర్వాత ట్రైనింగ్ ఇచ్చారు అది నేను ఫుల్ గా నేర్చుకొని వాళ్ళకి చూపించాను తర్వాత వాళ్ళు 3 రోజుల ట్రైనింగ్ కి మనకు సాలరీ ఇవ్వరు 3 రోజుల తర్వాత మనం వెళ్తాం కదా దాని నుంచి కౌంట్ చేసి ఇస్తారు మనకి తేనండి నా జాబ్ అయితే నేనైతే 10th కూడా పెద్దగా ఫెయిల్ అయ్యానండి 10th చదివి కూడా ఫెయిలే చెప్పుకోలేక గమ్మరైపోతున్నాను ఇంకా వాటిల్తోనే అలా జాబ్ చేసుకుంటున్నాను 10th కూడా నేను పెళ్ళైనాక కట్టి రాశానండి అది కూడా ఇంగ్లీష్ లో పోయింది నాకు ఇప్పటికి కూడా ఇంగ్లీష్ పెద్దగా రాదు అది అదండి నా మొత్తం జాబ్ విషయాలు నా చదువు విషయాలు అయితే నేనైతే చదువుకునింది పెద్దగా ఏం చదువుకోలేదు కదా నేను చేసే జాబ్ కొంచెం కష్టంగా ఉన్నా కానీ అదే జాబ్ చేసుకుంటాను కంటిన్యూ అవుతున్నాను 2.5 సంవత్సరంగా నాకు కొంచెం కొంచెం బయటికి వెళ్ళిన తర్వాత కొంచెం నాలెడ్జ్ వచ్చిందని అనుకుంటున్నానండి వీడియో చూస్తే మీకు అనిపించాలి వచ్చిందో లేదనేది మా మాటలు బట్టి నెక్స్ట్ నేను చేసే వీడియోలు బట్టి అనేది మీరు చెప్పాలి నాకు నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుంది నేను చేశానా అనేసి ఒక్కొక్కసారి అనిపిస్తుందండి మనకు నాకు ఇంగ్లీషే సరిగా రాదు ఎలా అనిపే కానీ పర్లేదు అలా నెట్టుకొచ్చేస్తున్నాను సార్ వాళ్ళు కూడా మేనేజ్ చేసేస్తాను చాలా వరకు ఇప్పుడు నేర్చుకున్నానండి చాలా చాలా వరకు అయితే మాత్రం ఇప్పుడు చాలా వరకు అయితే నేర్చుకొని చదవగలుగుతున్నాను చెప్పగలుగుతున్నాను ఎదుటి వాళ్ళకి ఏదైనా అడిగితే ఆన్సర్ ఇవ్వగలుగుతున్నాను ఇంగ్లీష్లో అయినా కానీ అర్థమవుతుంది కానీ మనం ఎక్కువగా చెప్పలేకపోతున్నాను అంతే అదొకటే నా వీక్ పాయింట్ అది వీక్ అనే అనుకుంటున్నాను నేను ఇంకా ఇంగ్లీష్ అంటే పెద్దగా పర్లేదు ఇప్పుడు కొంచెం కొంచెం టైప్ చేయగలుగుతున్నాను నేనుగా సొంతంగానే చదవగలుగుతున్నాను ఇంగ్లీష్లో మాత్రం కొంచెం వీక్ అండి ఇంకా మిగతా తెలుగు అంటారా తెలుగు స్పష్టంగా వచ్చినంత వల్ల నాకు తెలుగు అయితే స్పష్టంగా వస్తుంది నేను సొంతంగానే రాయగలుగుతాను సొంతంగానే చెప్పగలుగుతాను చదవగలుగుతానండి నేను తెలుగు అయితే నాకు తెలుగులో వాళ్ళు నేను ఇలాగానే వాళ్ళకి ఇంటర్వ్యూకి పోయినప్పుడు కూడా చెప్పాను సార్ నేను ఇలాగా అనేసి పర్లేదమ్మా నీకు ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు అన్నారు నేను ఆల్రెడీ ముందు ఇలా వేరే దాంట్లో చేస్తా ఉన్నాను సార్ అని చెప్పి జాయిన్ అయ్యాను అదేం జాయిన్ అక్కడేం చేయలేదు నేను ఫస్ట్ కానీ జాయిన్ అవ్వడమే ఫస్ట్ అక్కడే కానీ చేస్తూ ఉన్నాను అంటే కాలింగ్ అయితే చేస్తూ ఉన్నానండి వేరే దాంట్లో ఓన్లీ ఇదే లోన్ రికవరీలో చేసుకుంటా ఉన్నాను ఇక్కడికి వచ్చి మాత్రం సిస్టమ్ ఇచ్చారు అక్కడ సిస్టమ్ ఇవ్వలేదు సిస్టమ్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సిస్టమ్ గురించి కూడా తెలుసుకున్నాను నాకు సిస్టమ్ సెట్ డౌన్ చేసేది కూడా తెలియదు మొత్తానికి ఇప్పుడు అన్నీ నేనే మెయిల్ పెట్టగలుగుతాను నేను ఏదైనా కానీ ఇప్పుడు సొంతంగా నేను చేసుకోగలుగుతున్నానండి అదైతే నాకు ఫుల్ హ్యాపీ నిజంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంటుంది నేను ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నానంటే నాకు నేను గెలిచాను అనే ఒక ధైర్యం ఉందండి నిజంగా చెప్పాలంటే పర్లేదండి నేను నా జాబ్ పోతే కంటిన్యూ చేసుకోగలుగుతాను చేస్తానని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఉండేది జాబ్ చాలా కష్టంగా ఉంది బాగా బీజీపీ ఎంఏ వాళ్ళు చేసే డబుల్ ఎంఏలు డిగ్రీలు చేసిన వాళ్ళకే జాబ్ దొరకడం గగనంగా ఉంది నాకేదో దొరికింది నేను పక్కనే అనేసి ఎంత కష్టమైనా కొంచెం అలాగా పెట్టుకొచ్చేస్తున్నాను చేయగలుగుతున్నాను ఎక్కడండి కష్టం కదా ఇప్పుడు జాబ్లు ఎక్కడన్నా బయట వెళ్ళాలంటే ఇంక ఇదే నేను చేసే వర్క్ను బట్టి ఇంకొక దగ్గర కూడా జాయిన్ అవ్వచ్చు అక్కడే వేరే ఇంకా ఎక్కువ శాలరీ కూడా ఇస్తారు
కానీ ఎక్కడ దూరం వెళ్ళలేక ఇక్కడ ఇంటికి దగ్గర అనేసి దగ్గరలోనే మన ఒక 5 నిమిషాలు మా ఇంటికి ఆఫీస్ కి 5 నిమిషాలేనండి అక్కడ ఇక్కడి నుంచి నడుచుకొని వెళ్ళిపోవచ్చు నాకు చార్జీలు పని ఉండదు పోయి దూరం పోతానని భయం ఉండదు అందుకనే ఈ కంటిన్యూగా చేస్తాను కొంచెం కష్టమేనే అంటే కష్టమే ఉంది అంటారేమో దీంట్లో సార్ వాళ్ళు ఫుల్ ప్రెజర్ పెడతారు లీవ్స్ ఎక్కువ ఇవ్వరు సండేస్ ఇస్తారు సండేస్ కూడా మనం చేయాలి అని వాళ్ళు ఒకవేళ పిలిస్తే కంపల్సరీ మనం వెళ్ళి తీరాలండి మన కమిట్మెంట్స్ ఉన్నా గానీ ఏదైనా పెట్టుకున్నా ఆ రోజు వాళ్ళు రమ్మన్నారంటే ఆ రోజు ఆపేసి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే లేదంటే శాలరీ కట్ చేసేది ఒకవేళ మనం బలవంతంగా అంటే మళ్ళీ ఇంకేమంటారో నా భయము మనకు ఎక్కడన్నా వెళ్ళాలంటే ఇప్పుడు చాలా వరకు బెటరేనని అనుకుంటున్నానండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియో మీకు ఏమనిపించింది ఎలా అనిపించింది అనేది మీరు కామెంట్ చేయండి ఓకేనా మీ నా జాబ్ అయితే ఇదేనండి నా మొత్తం క్వాలిఫికేషన్ కూడా ఇదే నాకు ఏం చదివేం పెద్దగా లేదు 10th ఫెయిల్ నేను నేను అయినా జాబ్ చేసుకోగలుగుతున్నాను ఇంగ్లీష్ రాకపోయినా చదవగలుగుతున్నాను నాకు నేను గెలిచాననే ఒక ధైర్యం వచ్చిందండి నిజంగా నేను జాబ్ చేసిన తర్వాత కొంచెం కొంచెం నాకు తెలిసింది బయట విషయాలు కానీ ఇంట్లో ఏది ఎలా మెలగాలి ఏది ఎలా ఉండాలి అనేది ఇదే అండి ఫ్రెండ్స్ మీరు తప్పకుండా సపోర్ట్ చేయండి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్